నిజమైన తండ్రి వాళ్ళ కుమారుడు గెలవాలని కోరుకుంటాడు ఏం చేస్తాడు తండ్రి వాళ్ళ కుమారుడు కుమారుడు కానీ కుమార్తె కానీ గెలవాలి బాగుండాలి అని కోరుకుంటాడు అవునా కాదా తండ్రి నిజమైన తండ్రి నిజమైన తండ్రి అదే కోరుకుంటు నా కూతురు నా కొడుకు బాగుండాలి వాళ్ళ కోసం ఇల్లు అష్ట కష్టాలు పడతారు నానా ఇబ్బందులు పడతారు నానా బాధలు పడతారు నా పిల్లలు బాగుండాలి తండ్రి ప్రాముఖ్యంగా తండ్రి ఒక తండ్రి ఆ విధంగా తన కుమారుల కోసం తన కుమార్తెల కోసం పాటుపడి గెలవాలని కోరుకుంటే మన నిజమైనటువంటి తండ్రి కూడా మన కోసం ఏం చేస్తున్నాడు మనం విజయం పొందాలని మనం గెలవాలని చివరికి ఆయన ప్రాణం కూడా ఇచ్చేసాడండి దేవునికి స్తోత్రం చెప్పండి ఏం చేశాడు మన తండ్రి మన కోసం ఏమి ఇచ్చాడు ప్రాణం పెట్టాడు నిజమైన తండ్రి ప్రాణం పెడతాడు మన ద మన దేవుడు నిజమైనటువంటి తండ్రి కాబట్టి మన కోసం ప్రాణం పెట్టాడు మనం నిత్య నరకంలోనికి వెళ్ళటం ఇష్టం లేక మన కోసం ప్రాణమే పెట్టాడు ఆయన ప్రాణం పెట్టిన ఆయన మన కోసం సమస్తం ఇస్తాడు దేవునికి స్తోత్రం నువ్వేది అడిగినా ఇస్తాడు నువ్వేది కోరుకున్నా ఇస్తాడు నువ్వు విజయం కోరుకుంటే నీకు విజయం ఇస్తాడు నువ్వు విజయం చెందాలని ఆయన కోరుకుంటున్నాడు అయితే ఆయనకు నువ్వు దూరం అయిపోయావు ఆయన బాధపడతాడు బాధపడి నా దగ్గరికి ఎప్పుడు వస్తాడా నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తాడా నా బిడ్డ అని తండ్రిలాగా ఎదురు చూస్తుంటాడు మనల్ని మర్చిపోడు ఎదురు చూస్తూ ఉంటాడు తప్పిపోయిన కుమారుడు స్టోరీ మీకు తెలుసుగా తప్పిపోయిన కుమారుడు స్టోరీ చాలాసార్లు చెప్పా తండ్రి దగ్గరికి వచ్చి చిన్న చిన్న కుమారుడు అనమాట పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఇద్దరు ఉండారు చిన్న కుమారుడు వచ్చి నాన్న నా ఆస్తి నాకు ఇచ్చేస్తే అన్నాడు తండ్రి ఎంతో బాధపడ్డాడు అదేందిరా ఆస్తిని అడుగుతావేంద్ర యూదుల్లో తండ్రి బ్రతికుండగా ఆస్తి నడగటం అనేది చాలా అవమానం అన్నమాట తండ్రికి అటువంటిది ఈ కుమారుడు వచ్చిన ఆస్తి నాకు ఈ అనగానే నేను తక్కువ చేశాను రా నీకు నీకు అన్నీ ఇస్తున్నాను కదంటే కాదు నానా నా ఆస్తి నాకు ఇచ్చేసేయాల్సిందే వాడు స్వేచ్ఛ కోరుకుంటున్నాడు కొడుకు సరే నన్ను ఇచ్చాడు ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు దూర దేశం వెళ్ళిపోయాడు ఇష్టానుసారంగా జీవించాడు తండ్రి ఇంటి దగ్గర నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎదురు చూస్తున్నాడు కుమారుడి మీద అలాగే ప్రేమ కలిగి ఉన్నాడని మనకు ఎలా అర్థమైందంటే ఆ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గర కొత్త ఉంటాడు అల్లంత దూరాన్ని చూస్తాడు భలే గుర్తుపడతాడండి ఎన్ని సంవత్సరాలు అయిందో వెళ్ళిపోయి వెళ్ళిపోయేటప్పుడు చాలా శుద్ధంగా శుభ్రంగా బాగుండాడు వచ్చేటప్పుడు ఎలా ఉండాడంటే పందులు పట్టు తిం పందులు పట్టు తినటానికి కూడా పనికి రాలేదన్నమాట పందులను మేపాడు పందులు పట్టు తిటానికి కూడా పందులు అక్కడ తెననీల నెట్టేసిని అటువంటి అంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉండి ఆలోచన చేయండి చొక్కా మాసిపోయి ఉంటుంది గొడ్డలు మాసిపోయి ఉంటాయి అవునా కాదా అలా వస్తున్నప్పుడు తండ్రి చూశాడు పరిగెత్తుకుంటే ఏం చేశాడు వాటేసుకున్నాడంట దేవునికి స్తోత్రం ఏం చేశాడు తండ్రి వాటేసుకొని ఒరే తప్పిపోయిన కుమారుడా తిరిగి వచ్చేవరా నిజంగా నువ్వు వస్తావు అనుకోలేదురా నాయన అని చెప్పి వాటేసుకొని తీసుకొచ్చి అక్కడ ఒక మాట చూస్తామండి చూడండి ఆ తండ్రి ప్రేమ ఎంత బాగా ఉంటుందో స్వార్థ పదిహేను అధ్యాయంలో అనుకుంటా ఇరవై వచ్చిన దగ్గర నేను చూడండి దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి ఏం చేశాడు తండ్రి వాణిని చూసి కనికరపడి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ఎత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని పెట్టుకుని అప్పుడు ఆ కుమారుడు అతని అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను గాను ఇరవై రెండో వచ్చిన అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి ప్రశస్త వస్త్రం అంటే కొత్త వస్త్రం అని అర్థం అండి కొత్త వస్త్రం కొత్త వస్త్రం తెచ్చి వీనికి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పాదములకు ఉంగరం పెట్టించు స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ సందర్భం ఒక్కసారి మీరు పట్టుకోండి కొత్త వస్త్రం తీసుకొచ్చి తొడిగిచ్చాడంటే ఈ తండ్రి కుమారుడి మీద ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి కొడుకు ఇప్పుడు ఇదిగో ఎంత ఎత్తు అయ్యి ఉంటాడు ఇలా అయి ఉంటాడు అని చెప్పి రెడీగా పెట్టుకొని ఉన్నాడంట సరే ఎప్పుడొత్తాడో తెలియదు ఏ రోజు వస్తాడో తెలియదు నెలకు వస్తాడో తెలియదు సంవత్సరానికి వస్తాడో తెలియదు ఐదు సంవత్సరాలకు వస్తాడు తెలియదు తప్పిపోయి వెళ్ళిపోయాడు కుమారుడు వస్తాడో తెలియదు మరి వస్తాడో తెలియనప్పుడు మరి ప్రశస్త వస్త్రం ఎలా దొరుకుద్ది ఎలా ఉంటుంది అంటే ఎప్పటికప్పుడు రెడీ చేస్తూ ఉన్నాడు నా కొడుకు ఈరోజు వస్తాడు నా కొడుకు నా కొడుకు ఈరోజు వస్తాడు ఎంత ప్రేమో చూడండి తండ్రికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా ఆ సందర్భాన్ని మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకున్నారా ధ్యానం చేశారా అరే ప్రశస్త వస్త్రం ఎలా దొరికింది ఆ తర్వాత ఆ కింద ఉంగరం పెట్టాడంట ఉంగరం కూడా మీకు సైజుల ప్రకారం దొరుకుతుంది తెలుసా ఉంగరం ఎలా దొరుకుద్దండి ఇప్పుడు నా నా సైజు నా ఉంగరం ఉంది నా సైజు నా ఉంగరం పక్కన వాళ్ళకబట్టిద్దా ఏమండి మీరు బంగారం కొట్టు దగ్గరికి వెళ్ళండి వాడి దగ్గరండి ఎన్ని ఉంటాయి అంటే సైజులు చూసేయి ఒకదానికి ఒకదానికి పొంతన ఉండదండి మళ్ళా అన్నీ ఒకేలా కనపడతా కానీ ఇది కాదండి ఇది కాదండి ఇది కాదండి ఇది ఎన్నో చాలా పెడతాడండి వాడి దగ్గర ఇప్పుడు ఉంగరం పెట్టించాడంటే కుమారుడి వ్రేలు యొక్క సైజు కూడా తండ్రి ఎలా అర్థం చేసుకున్నాడో చూడండి అంటే కుమారుడి మీద తండ్రికి ఎంత ప్రేమో చూడండి ఆ తర్వాత మూడోది ఏం చేశాడు కాళ్ళకు చెప్పులు తొడిగిచ్చాడంట కాళ్ళకు చెప్పులు కూడా మనకు సైజుల ప్రకారమేనా ఏమండి వస్త్రాలు సైజే ఉంగరము సైజే అక్కడ చెప్పులు సైజే ఆ మూడు మనం చూస్తే మనకేమర్థం అవుతుందంటే ఒక కుమారుడి మీద తండ్రికి ఎంత శ్రద్ధ ఉంటుందో చూడండి దేవునికి స్తోత్రం అది అక్కడ నేర్పిస్తున్నాడు మనకు ప్రభు ఒక కుమారుడి మీద తండ్రికి ఎంత శ్రద్ధ ఉంటుందో చూపిస్తున్నాడు నా కుమారుడిదిగో అంటే అర్థమైపోతుంది కదా తండ్రికి ఎన్ని రోజులైంది నా కుమారుడు వెళ్ళి ఓ రెండు సంవత్సరాలు అయిందా మూడో సంవత్సరమా ఇదిగో ఈ సంవత్సరంలో వస్తాడు నా కుమారుడు అంటే పదో సంవత్సరంలో వెళ్ళాడు పదమూడో సంవత్సరం అంటే ఒక నెంబర్ పెరుగుంటుంది తొమ్మిదో నెంబర్ కాదు పదో నెంబర్ అయ్యి ఉంటుంది పదో నెంబర్ చెప్పులు తీసుకొచ్చి పెట్టుకున్నాడు దేవునికి స్తోత్రం ఆ మూడు సంవత్సరాలు అయిపోయింది నాలుగో సంవత్సరమా అదే ఇంకొక నెంబర్ పెరుగుంటుంది లేకపోతే ఇంకొక పాయింట్ సైజు పెరుగుంటుంది ఉంగరానికి అయితే దేవునికి స్తోత్రం చెప్పండి ఏం చెప్తున్నానంటే ఒక తండ్రి ప్రేమ తన బిడ్డల మీద ఎలా ఉంటుందో చెప్తున్నా ఇట్లాంటివి మనం ధ్యానం చేస్తే బైబిల్లో చాలా కనపడతాయి దేవుని ప్రేమ మన మీద దేవునికి స్తోత్రం అవన్నీ తొడిగించి క్రొవ్యన దూడను తెచ్చి వధించి మనం తిని సంతోషపడదాం ఏంది సంతోషం నా కుమారుడు తిరిగి వచ్చాడయ్యా తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు తండ్రికి కుమారుడి మీద అంత శ్రద్ధ ఉంటుందండి కుమారుడి మీద అంత ప్రేమ ఉంటుంది తండ్రి ప్రేమ అంత గొప్పది మన తండ్రి అయిన మన దేవుడైనటువంటి యహోవ మన తండ్రి ఆయన ప్రేమ కూడా మన మీద అంత గొప్పకుంటుందని అక్కడ చూపిస్తున్నాడు అయ్యా నా నాకు మీ మీద అంత శ్రద్ధ ఉంటుంది మీరు అనుకుంటున్నారేమో తండ్రా దేవుడా ఉన్నాడా లేడా చూస్తున్నాడా చూడటం లేదా నా జీవితాల్లో కార్యాలు జరగట్లా నా జీవితంలో విజయం లేదు అని మీరు అనుకుంటున్నారేమో కానీ మీ మీద ఎప్పుడు దేవుడు శ్రద్ధ కలిగే ఉంటాడు స్తోత్రం చెప్పండి ఎప్పుడు శ్రద్ధ కలిగే ఉంటాడు ఎప్పుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు ఒక కొడుకుని తండ్రి ఎలా ప్రేమిస్తాడో ఎలా జాలి పడతాడో నిజమైన తండ్రి మన తండ్రి కూడా మన మీద అంత జాలి కలిగి ఉన్నాడు దేవుని స్తోత్రం